హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మీరు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఈరోజు మనం పాండాస్లో డేటా ఫ్రేమ్స్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. అలాగే మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది, నేర్చుకో అని. సో ఒకవేళ మీరు మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అవ్వకపోతే ఫాలో చేయండి. నేను దీని యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మనకి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ అయితే ఉంటుంది, మెషిన్ లెర్నింగ్ కానీ, సి ప్రోగ్రామింగ్ కానీ, పైథాన్ ప్రాజెక్ట్స్ కానీ. సో ఇక్కడ మీకు నోట్స్ లాగా ఉంటుంది అన్నట్టు, మనం యూట్యూబ్లో ఏదైతే వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నామో ఇక్కడ మీకు నోట్స్ లాగా అవైలబుల్ అయితే ఉంటుంది. సో మీరు మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ఫాలో అవ్వండి. సో ఒకవేళ మీరు పాండాస్ని ఇన్స్టాల్ చేసుకోకపోతే పిప్ ఇన్స్టాల్ పాండాస్ అని చెప్పి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో నేను నంపై ఇంకా పాండాస్ లైబ్రరీస్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఇంపోర్ట్ నంపై యాస్ ఎన్పి, ఇంపోర్ట్ పాండాస్ యాస్ పీడి. సో ఇక్కడ నేను ఎన్పి ఇంకా పీడి అనేది మనకి అలియాస్ నేమ్ అన్నట్టు, నంపైకి ఇంకా పాండాస్కి. సో ఇప్పుడు మనం ఫస్ట్ మన డేటా ఫ్రేమ్ని క్రియేట్ చేద్దాం. సో డేటా ఫ్రేమ్ అంటే ఏం లేదు, ఒక రెండు మూడు సిరీస్ని కలిపితే దాన్ని మనం డేటా ఫ్రేమ్ అని అంటాం. సో సిరీస్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం మన ప్రీవియస్ వీడియోలో. సో ఇందులో మనం ఇప్పుడు డేటా ఫ్రేమ్స్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం ఫస్ట్. సో ఒక డిక్షనరీ అయితే తీసుకున్నా నేను. సో నేను డిక్షనరీ లోపల డిక్షనరీని క్రియేట్ చేస్తున్నా, ఎందుకంటే ఒక డిక్షనరీ వచ్చేసి మనకు అది సిరీస్ కదా. సో డేటా ఫ్రేమ్ క్రియేట్ చేయాలంటే మనము రెండు మూడు సిరీస్ని జాయిన్ చేస్తే అది మనకు డేటా ఫ్రేమ్ అయిపోతుంది. సో అదే నేను ఇక్కడ డిక్షనరీని అయితే క్రియేట్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను డేటా ఫ్రేమ్ని ఎలా క్రియేట్ చేస్తాను అంటే పీడి డాట్ డేటా ఫ్రేమ్ ఆఫ్ డిక్ట్ వన్. సో మన డిక్షనరీ వన్ ఇది. సో ఇప్పుడు మన డేటా ఫ్రేమ్ని ప్రింట్ చేసుకుందాం, డిఎఫ్. సో ఇది మన డేటా ఫ్రేమ్. సో మన డేటా ఫ్రేమ్లో టూ కాలమ్స్ ఉన్నాయి, ఫస్ట్ కాలం వచ్చేసి స్టేట్, సెకండ్ కాలం వచ్చేసి ఇయర్. ఒకవేళ ఒకటే కాలం యూజ్ చేసుకుంటే అది మనకు సిరీస్ అయిపోతుంది. సో మోర్ దెన్ వన్ కాలం ఉంటే మనకు అది డేటా ఫ్రేమ్ అవుతుంది. సో ఇది ఇలా క్రియేట్ చేసుకుంటాం మన డేటా ఫ్రేమ్ని. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఇండెక్స్ తీసుకుందాం. లైక్ ఇప్పుడు మన రోస్ వచ్చేసి 0 and 1 అని ఉంది కదా, సో వాటి పేర్లను మనం మార్చుకుందాం. సో ఇండెక్స్ ఈక్వల్స్ టు row1, row2. సో డేటా ఫ్రేమ్ డిఎఫ్ ఈక్వల్స్ టు పీడి డాట్ డేటా ఫ్రేమ్ డిక్షనరీ 1, ఇండెక్స్ ఈక్వల్స్ టు row1, row2. సో దీన్ని నేను ప్రింట్ చేసుకుంటే ఏమైంది, మనకు ఇండెక్సెస్ వచ్చేసి row1 and row2 అనే నేమ్స్తో రీప్లేస్ చేసుకున్నాం డిఫాల్ట్ వాల్యూస్ని. సో మనకు డిఫాల్ట్ ఏముండే 0, 1 ఉండే, ఇప్పుడు మనకు row1, row2 వచ్చినాయి. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఒక ర్యాండమ్గా ఒక డేటా ఫ్రేమ్ అయితే క్రియేట్ చేద్దాం. సో అది ఎలా అంటే మన ర్యాండమ్ ఫంక్షన్ యూజ్ చేసుకుందాం. సో డేటా ఫ్రేమ్ 2 ఈక్వల్స్ టు పీడి డాట్ డేటా ఫ్రేమ్ ఎన్పి డాట్ ర్యాండమ్ డాట్ ర్యాండెన్. సో ర్యాండెన్ ఫంక్షన్ ఏంటో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం నంపైలో. సో ర్యాండెన్ ఏంటంటే మనకు నెగిటివ్ వాల్యూస్, ఇంకా పాజిటివ్ వాల్యూస్ కూడా వస్తాయి. సో దీని యొక్క సైజ్ వచ్చేసి 5.5 తీసుకున్నాం. సో దీన్ని మనం ప్రింట్ చేసుకుందాం, డేటా ఫ్రేమ్ 2. సో ఇది మన డేటా ఫ్రేమ్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం రోస్కి కొన్ని నేమ్స్ తీసుకుందాం, అలాగే కాలమ్స్కి కూడా కొన్ని నేమ్స్ అయితే తీసుకుందాం. సో ఫస్ట్ ఏం చేద్దామంటే రోస్కి నేమ్స్ వచ్చేసి row1, row2, row3, row4, row5 అలా తీసుకుందాం. అండ్ కాలమ్స్కి column 1, column 2, column 3, column 4, column 5 అని తీసుకుందాం. సో డేటా ఫ్రేమ్ 2 ఈక్వల్స్ టు పీడి డాట్ డేటా ఫ్రేమ్ అండ్ మన డేటా వచ్చేసి ఎన్పి డాట్ ర్యాండమ్ డాట్ ర్యాండ్ 5.5, ఇండెక్స్ ఈక్వల్స్ టు ఇప్పుడు మనం నేమ్ పెడదాం అనుకున్నాం కదా రోకి ఇంకా కాలమ్స్కి. సో ఇండెక్స్ వచ్చేసి రోస్కి నేమ్ చేయడము. సో కాలమ్స్కి ఎలా పెడతామంటే కాలమ్స్ ఈక్వల్స్ అని చెప్పేసి తీసుకుంటాం. సో అదేంటో చూద్దాం ఇప్పుడు మనం. సో ఫస్ట్ ఇండెక్స్కి నేను తీసుకుంటున్నాం row1, row2, row3, row5 అవి, row4, row5. అలాగే మనం కాలమ్స్ యొక్క నేమ్ తర్వాత చూద్దాం, ఫస్ట్ సెల్ని రన్ చేసి. సో అలాగే మన డేటా ఫ్రేమ్ కూడా ప్రింట్ చేసుకుందాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏమవుద్ది అంటే మన టూ డేటా ఫ్రేమ్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. సో ఇక్కడ మనం 1.46 ఫస్ట్ వాల్యూ ఉంటాడు, మనకు -1.77 ఉంది. సో ఇదేంటంటే మనకు ఒక్కోసారి జనరేట్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క ర్యాండమ్ వాల్యూస్ అనేవి వస్తున్నాయి. సో దీన్ని ఓవర్కమ్ చేయాలంటే మనం సీడ్ని యూస్ చేసుకుంటాం, ఎన్పి డాట్ ర్యాండమ్ డాట్ సీడ్ ఆఫ్ 10. సో జనరల్గా ఏమవుద్ది అంటే మన సీడ్ యొక్క వాల్యూ అంటే 10 ప్లేస్లో మన సిస్టమ్ యొక్క టైంని తీసుకుంటుంది. సో ఎవ్రీ సెకండ్ మారుతున్న కొద్దీ ఒక్కొక్క ర్యాండమ్ నెంబర్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో మనం అక్కడ 10 అని ఒక కాన్స్టెంట్ నెంబర్ తీసుకున్నాం కాబట్టి ప్రతిసారి మనం ర్యాండమ్ ఫంక్షన్ని క్రియేట్ చేసినప్పుడు సేమ్ సెట్ ఆఫ్ ర్యాండమ్ నెంబర్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే మన రెండిట్లలో కూడా సేమ్ నెంబర్స్ ఉన్నాయి, లైక్ 1.33, 1.33, 0.71, 0.71. సో ఇదంతా కూడా సీడ్లో మనం ఆ 10 యొక్క వాల్యూని తీసుకోవడం వల్ల. ఒకవేళ 10 తీసుకోకపోతే ఏమవుద్దంటే ఎవ్రీ సెకండ్ కూడా ర్యాండమ్ నెంబర్స్ జనరేట్ అయ్యేటి ర్యాండమ్గా వస్తాయి.
సో మనం ఒక ఫిక్స్డ్ డేటా ఫ్రేమ్ తీసుకోవాలి కాబట్టి అందుకని చెప్పేసి నేను అక్కడ సీడ్ లోపల 10 తీసుకున్న వాల్యూ. సో అలాగే మనం కాలమ్స్ని నేమ్ చేసుకుందాం. సో కాలమ్స్ ఈక్వల్స్ టు కాలమ్ 1 కమా కాలమ్ 2 కమా కాలమ్ 3 కాలమ్ 2 కమా కాలమ్ 3 కాలమ్ 3 అలాగే కాలమ్ 4 అండ్ కాలమ్ 5. టోటల్ మనకు 5 కాలమ్స్ ఉన్నాయి ఇక్కడ, అలాగే 5 రోస్ ఉన్నాయి. సో నేను ప్రతి రోడ్ని కూడా నేమ్ మెన్షన్ చేసుకున్నా అండ్ కాలమ్ని కూడా నేమ్ మెన్షన్ చేసుకున్నా. సో నేను దీన్ని ప్రింట్ చేసుకుంటే మనకి ఇక్కడ 5 కాలమ్స్ నేమ్ అయితే వచ్చేసినాయి, రోలో ఇంకా కాలమ్ యొక్క నేమ్స్ అయితే వచ్చేసినాయి. మనం ఏమైతే తీసుకున్నాం అవి ప్రింట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్గా. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే ఒక్కొక్క కాలమ్ని ఎలా ప్రింట్ చేసుకోవాలో చూద్దాం. సో డేటా ఫ్రేమ్ 2 ఫస్ట్ మనం మన డేటా ఫ్రేమ్ని మొత్తం ప్రింట్ చేసుకుందాం. సో ఇది మన డేటా ఫ్రేమ్. సో ఇప్పుడు మనం కాలమ్ వైజ్ ప్రింట్ చేసుకుందాం. సో అన్ని కాదు, ఏమైనా 2-3 తీసుకొని ప్రింట్ చేద్దాం. సో ఫస్ట్ నేను కాలమ్ 1ని ప్రింట్ చేస్తా. సో డేటా ఫ్రేమ్ 2 ఆఫ్ కాలమ్ 1. సో ఈ సెల్ని మనం రన్ చేసుకుంటే మన కాలమ్ 1 అనేది ప్రింట్ అయిపోయింది. సో 1.33 కానీ మైనస్ 0.72 కానీ 0.433 కానీ మన లేబుల్ వచ్చేసి రోస్ అని ఉంటాయి, రో 1, రో 2, రో 3, రో 5, రో 4, రో 5. అలాగే నెక్స్ట్ మన కాలమ్ 4ని కూడా ప్రింట్ చేసుకుందాం. డేటా ఫ్రేమ్ 2 కాలమ్ 4. సో మన కాలమ్ 4 వాల్యూస్ అన్నీ కూడా ఇక్కడ ప్రింట్ అయిపోయినాయి. 0.004, 1.02, 1.48, 2.38 అలా. నెక్స్ట్ ఏం చేద్దామంటే మనము, సో ఇప్పటిదాకా మనం ఒక్కొక్క కాలమ్ని ఎలా ప్రింట్ చేయాలో చూసినాం. సో నెక్స్ట్ ఏంటంటే ఒకటేసారి 2-3 కాలమ్స్ని ఎలా ప్రింట్ చేయాలి అనేది చూద్దాం. సో డేటా ఫ్రేమ్ 2 స్క్వేర్ బ్రాకెట్స్ కాలమ్ 1 కమా కాలమ్ 2. అంటే నేను ఒకటేసారి కాలమ్ 1 ఇంకా కాలమ్ 2ని ప్రింట్ చేస్తున్నా. సో మనకి ఇక్కడ కాలమ్ 1 ఇంకా కాలమ్ 2 అయితే ఒకటేసారి ప్రింట్ అయిపోయినాయి, రైట్. సో నెక్స్ట్ క్రియేటింగ్ ఏ న్యూ కాలమ్. సో ఒక న్యూ కాలమ్ని ఎలా క్రియేట్ చేద్దాం అది కూడా చూద్దాం. సో నేను న్యూ కాలమ్ని న్యూ 1 తీసుకున్నా, అంటే ఆ కాలమ్ యొక్క హెడ్డింగ్. సో డేటా ఫ్రేమ్ 2 ఆఫ్ న్యూ ఈక్వల్స్ 2. సో ఈ కాలం నేను ఎలా ప్రింట్ చేస్తా అంటే కాలమ్ 1 ఇంకా కాలమ్ 2 యొక్క వాల్యూస్ని యాడ్ చేసుకొని మనం న్యూ కాలంలోకి అసైన్ చేసుకుందాం. సో మన డేటా ఫ్రేమ్ని అయితే ప్రింట్ చేసిన, సో డేటా ఫ్రేమ్ 2. సో ఇది మన న్యూ కాలం. సో మన న్యూ కాలం ఎలా వచ్చింది, సమ్ ఆఫ్ కాలమ్ 1 అండ్ కాలమ్ 2. సో మన న్యూ కాలం అయితే ప్రింట్ చేసుకున్నాం. సో ఇక మనకు వాల్యూస్ అన్నీ కూడా కాలమ్ 1 కాలమ్ 2 సమ్ చేస్తూనే వచ్చింది, కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. -0.72, 2.65 దాన్ని యాడ్ చేసుకుంటే మనకు -0.45 వచ్చింది. అండ్ ఆల్ వాల్యూస్ కూడా అంతే, అంటే ప్రతి రోలో ఉన్న వాల్యూ కూడా అంతే, కాలమ్ 1 కాలమ్ 2ని యాడ్ చేస్తే వచ్చింది. సో నెక్స్ట్ మనం కాలమ్స్ని ఎలా రిమూవ్ చేయాలి, సో దాని గురించి డిస్కస్ చేద్దాం. సో దానికోసం మనం డ్రాప్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. సో డేటా ఫ్రేమ్ 2 డాట్ డ్రాప్. సో నేను ఏ కాలమ్ని అయితే తీసేయాలో ఆ కాలం యొక్క నేమ్ని మెన్షన్ చేసుకోవాలి. సో నేను న్యూ అనే కాలంని రిమూవ్ చేస్తున్నా కాబట్టి న్యూ తీసుకున్నా. యాక్సిస్ ఈక్వల్ టు 1 అంటే కాలం అన్నట్టు, యాక్సిస్ ఈక్వల్ టు 0 అంటే రో అన్నట్టు. సో మనం న్యూ కాలం అయితే తీసేసినాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఇది ఇన్ ప్లేస్ కాదు, అంటే మనం తీసేసింది ఏంటంటే జస్ట్ అప్పటి వరకే. మనం ఒరిజినల్ డేటా ఫ్రేమ్ని ప్రింట్ చేసుకుంటే అందులో రిమూవ్ అవ్వదు. సో చూద్దాం అది. సో మన ఒరిజినల్ డేటా ఫ్రేమ్లో మన న్యూ కాలం అలానే ఉంది. జస్ట్ మనము జస్ట్ డ్రాప్ అని రాసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ పర్టికులర్ టైంలోనే రిమూవ్ అవుతుంది, కానీ మన ఒరిజినల్ డేటా ఫ్రేమ్లో రిమూవ్ అవ్వదు. సో దాన్ని ఎలా చేయాలో కూడా చూద్దాం. సో అందుకోసం మనం ఇన్ ప్లేస్ ఈక్వల్స్ టు ట్రూ అని యూజ్ చేస్తాం. సో అది కూడా చూద్దాం. డేటా ఫ్రేమ్ 2 డాట్ డ్రాప్. సో నేను కాలమ్ నేమ్ న్యూ 1 తీసుకున్నా, యాక్స్ ఈక్వల్ టు 1 కమా ఇన్ ప్లేస్ ఈక్వల్స్ టు ట్రూ. సో ఇన్ ప్లేస్ ఈక్వల్స్ టు ట్రూ తీసుకుంటే ఏమవుతుందంటే మనం రిమూవ్ చేసిన కాలము మన టోటల్ డేటా ఫ్రేమ్ నుండి కూడా రిమూవ్ అయిపోద్ది. సో అది ప్రింట్ చేసుకుందాం మన డేటా ఫ్రేమ్ని. సో మన డేటా ఫ్రేమ్ని ప్రింట్ చేస్తే సక్సెస్ఫుల్గా మన కాలంని రిమూవ్ చేసుకున్నాం. సో మన న్యూ కాలం అనేది లేదు. సో నెక్స్ట్ మనం రోస్ని ఎలా రిమూవ్ చేయాలి అది కూడా చూద్దాం. సో డేటా ఫ్రేమ్ 2 డాట్ డ్రాప్ రో 1, అంటే మన రో యొక్క నేమ్ని మెన్షన్ చేసుకున్నాం. యాక్సిస్ ఈక్వల్స్ టు 0, ఇన్ ప్లేస్ ఈక్వల్స్ టు ట్రూ. సో మన డేటా ఫ్రేమ్ని ప్రింట్ చేసుకుంటే మన రో 1 అనేది లేదు. యాక్సిస్ ఈక్వల్ టు 0 అంటే హారిజెంటల్గా రిమూవ్ చేయడము, అండ్ యాక్సిస్ ఈక్వల్ టు 1 అంటే వర్టికల్గా రిమూవ్ చేయడం. సో మనం కాలమ్స్ ఎప్పుడు యూజ్ చేసినా
యాక్స్ ఈక్వల్ టు 1 తీసుకుంటాం అండ్ రోకి యాక్స్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటాం. సో నెక్స్ట్ మనం రోస్ని కాలమ్స్ని ఎలా సెలెక్ట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ నేను డేటా ఫ్రేమ్ 2 డాట్ లొకేషన్ తీసుకున్నాం. సో లొకేషన్ ఏంటంటే మనం మన రో కానీ కాలమ్ యొక్క నేమ్ మెన్షన్ చేసుకుంటే మనకు ఆ వాల్యూస్ అనేవి వస్తాయి. సో మనం ఎల్ఓసి అంటే లొకేట్, సో అది ఎప్పుడు తీసుకున్నా కూడా మనం మన కాలం యొక్క నేమ్ కానీ రో యొక్క నేమ్ కానీ మెన్షన్ చేసుకోవాలి. సో మన ఇందులో ఏంటంటే మనకు కాలం 2 తీసుకున్నాం కాబట్టి ఆ కాలం 2లో ఉన్న ప్రతి వాల్యూ అంటే ప్రతి రో కూడా మనకి ఇక్కడ వచ్చేసింది. సో నెక్స్ట్ ఏం చేస్తాం అంటే ఐలాక్ తీస్తాం. సో ఐలాక్ ఏంటంటే ఇండెక్స్ అన్నట్టు, ఆ లొకేషన్ యొక్క ఇండెక్స్. సో లొకేషన్ అంటే మనము నేమ్ తీసుకున్నాం, సో ఐలాక్ అంటే మనం ఇండెక్స్ తీసుకుంటాం. సో డేటా ఫ్రేమ్ 2 డాట్ ఐలాక్ 1 అంటే సెకండ్ రో అన్నట్టు అది. సో మనం డేటా ఫ్రేమ్ని ప్రింట్ చేసుకున్నాం. సో 1 అంటే సెకండ్ రో. సో సెకండ్ రోకి వాల్యూస్ అన్నీ కూడా మనకు వచ్చినాయి కింద 1.20 కానీ -0.96 లేకపోతే 1.02 అలా. సో ఐలాక్ ఏంటంటే ఇండెక్స్తో తీసుకుంటాం. అండ్ జస్ట్ ఎల్ఓసి అంటే మనం మన రో నేమ్ కానీ లేకపోతే కాలం నేమ్ కానీ తీసుకుంటాం. సో ఇప్పుడు మనము ప్రతి రోని ఇంక్లూడ్ చేస్తున్నాం అండ్ కాలం 1ని తీసుకుంటున్నాం. సో సెకండ్ కాలము కాలం 3. సో దాని యొక్క వాల్యూస్ అయితే వచ్చేసినాయి మనకు అన్ని. సో ఇక్కడ నేను ఐలాక్ కాలన్ కమా 1 అని తీసుకున్నా. సో ఫస్ట్ కాలన్ ఏంటంటే అన్ని రోస్ని ఇంక్లూడ్ చేయమని చెప్తున్నా. సో అది మీనింగ్. సో మన డేటా ఫ్రేమ్ని మళ్ళీ తీసుకున్నాం. సో ఇప్పుడు డేటా ఫ్రేమ్ 2 డాట్ ఐలాక్ కాలన్ కమా. సో ఒకటేసారి మనం మల్టిపుల్ కాలమ్స్ తీసుకోవాలనుకుంటే దాన్ని 2 డిఫరెంట్ వేలో తీసుకోవచ్చు. సో ఫస్ట్ మెథడ్ ఇది మనకు 1 కాలన్ అని. సో ఇండెక్స్ 1 అంటే మన కాలం 3. సో నేను కాలం 3 నుండి అన్ని కాలమ్స్ తీసుకోవాలని మీనింగ్ అది. సో ఫస్ట్ కాలన్ వచ్చేసి అన్ని రోస్ని ఇంక్లూడ్ చేయమని, కామా తర్వాత. సో మనకు కాలన్ కామా ముందేమో రోస్, కామా తర్వాత ఏమో కాలమ్స్ గురించి. నెక్స్ట్ నేను లొకేషన్ యూజ్ చేసుకొని ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. సో డేటా ఫ్రేమ్ 2 డాట్ లాక్ కాలన్ కామా అంటే అన్ని రోస్ని ఇంక్లూడ్ చేయమంటున్నా, స్క్వేర్ బ్రాకెట్స్ కాలన్ 3 కామా కాలన్ 4 అంటే అన్ని రోస్ని ఇంక్లూడ్ చేస్తాం, కాలం 3 ఇంకా కాలం 4 యొక్క వాల్యూస్ని తీసుకోవాలని చెప్తున్నా. సో మనకు అన్ని రోస్ అయితే వచ్చేసినాయి అవుట్పుట్లో, ఇంకా కాలం 3 కాలం 4 వాల్యూస్ మనకు ప్రింట్ అయిపోయినాయి. సో ఫ్రెండ్స్ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.